హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భవాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకు ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట. బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా ఇంట్లో పని అయితే అన్నము కూర అయితే ఉండాలన్నమాట. ఇంకా వంట అయితే చేసేసుకొని ఇంకా పాపకి పడుకుంది. పాప అయితే ఉయ్యాల్లో పడుకుండిపోయింది. ఇంకా నేనైతే పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. పాప పడుకుంది కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా నేను వంట పని అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా వంట అయితే చేయలేదు, అన్నం అయితే వండుతున్నాను. ఇప్పుడే కడిగి పెట్టేశానమాట. ఇంకా ఉడుకుతూ ఉంటుంది అదే. ఇంకా ఈ లోపల ఇంకా బాబుకైతే పుదీనా పచ్చడి చేసినా కదా, అదైతే ఆ బాక్స్ అయితే కట్టి పంపించేశానండి. లంచ్ బాక్స్ కూడా అయిపోయిందనమాట. బాబుకైతే పంపించానమాట. అది పుదీనా పచ్చడి బాబు టేస్ట్ చేయలేదు, చాలా బాగుంది, నచ్చింది బాబుకి కూడా. అది అయితే నేను కట్టయితే పంపించేసానండి బాబుకి లంచ్కి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట, స్కిప్ చేయకోకుండా చూడండి. పాప అయితే పడుకుండిపోయింది కదా, చూపిస్తాను చూడండి. పాప పడుకున్నది, పడుకుందన్నమాట పాప అయితే. ఇంకా ఇంట్లో పని అయితే మొత్తం అయితే చేసేసుకోవాలి, పాప పడుకుంది కాబట్టి. ఇంకా వంట చేయడమేనండి. మా హస్బెండ్ని అయితే వెజిటేబుల్స్ అయినా ఏమైనా తీసుకురమ్మన్నాను. చికెన్ అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే వండేస్తానండి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. చికెన్ అయితే కడిగేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా చికెన్ అయితే అంటే ఎవరైనా కడిగే వండుతారు కదండి, నేను కూడా అట్లనే కడిగి అయితే వంట అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయన్నమాట, ఇంకొకరు చూసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్లీజ్ వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి చూసిన వాళ్ళు. ఇంకా నేను కర్రీ అయితే వండడానికి చేసేసుకుంటున్నానమాట. ఇంకా కర్రీ కూడా అయిపోయిందనమాట. చికెన్ అండి, చికెన్ ఫ్రై. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. అమ్మ వాళ్ళకి బాక్స్లు అయితే కట్టాలన్నమాట, వంట కూడా అయిపోయింది. బాక్స్లు అయితే కట్టేస్తున్నాను. రెండు బాక్స్లు కట్టాలి, ఒకటి మా హస్బెండ్కి, ఒకటి మా మారిదికి అనమాట. అట్లా రెండు కట్టాలండి. రెండు అయితే కట్టి ప్రిపేర్ చేసి పంపిస్తానమాట రోజు ఇలాగే. మా వాళ్ళ లంచ్ బాక్స్లు అండి ఇవైతే. వాళ్ళు వన్కి అట్లా తింటారనమాట అన్నము. ఇంకా నేనైతే రెండు బాక్స్లకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బాక్స్ అయిపోయింది, ఇంకొక బాక్స్లో రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసి నేను కూడా తినేయాలన్నమాట. నా వంట పని అయిపోయినట్టే అండి. ఇంకా నేను తిన్నాక మళ్ళీ గిన్నెలు అయితే ఉంటాయి, అవి గిన్నెలు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా 3లోకి మా బాబు అయితే వచ్చేస్తాడనమాట. 3కి పాప లేస్తుంది మళ్ళీ. ఈ లోపల నా పనులన్నీ నేనైతే చకచక అనేస్తే చేసేసుకుంటున్నాను. ఇంకా బాక్స్ అయితే కట్టేసానండి, ఇలా కట్టేస్తానమాట. ఒకటి ఒకరికి, ఒకరికి వచ్చేసి ఇద్దరికి అనమాట. అందుకనే క్యారేజ్ అనేది ఒకరికి, ఈ బాక్స్ వచ్చేసి ఇద్దరికి అనమాట. ఇంకా చికెన్ వేయడానికి బాక్స్ అయితే నేను తోలాడుతున్నాను అనమాట. ఇంకా చికెన్ అయితే అందులో పెట్టేసి బాక్స్ అయితే కట్టేసి వాళ్ళకైతే పంపిస్తాను నేను. చికెన్, చికెన్ ఫ్రై కదండి. చికెన్ ఫ్రై అనమాట. ఇంకా మా వాళ్ళకైతే బాక్స్ అయితే కట్ అయితే నేనైతే పంపించేస్తున్నాను. ఇంకా రెండు బాక్స్లు అయితే ప్రిపేర్ చేశానండి, అయిపోయింది. ఇంకా వేరే వాటిలలో చిన్న బాక్స్లలో పుదీనా పచ్చడి కూడా వేసి పెడుతున్నాను అనమాట, కర్రీ సరిపోకుంటే. రెండు బాక్స్లలో వేసేసానండి. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయాయన్నమాట. ఇంకా ప్యాక్ చేయాలండి, కవర్లోనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా బాక్స్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట, పెట్టేసుకున్నానండి. ఇంకా నేను వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట.
ఇంకా ఇప్పుడు నేను కూడా అన్నం అయితే పెట్టేసుకొని తింటున్నానండి. ఇంకా ఫ్రెండ్స్ బాయ్ అండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.